యాక్టర్ చేసిన చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ థ్యాంక్ అప్పారావు గారు అండ్ ఇంద్రసేన గారు అండ్ విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఒకసారి ఇంద్రాన్ని కాల్ చేసి పొద్దున ఈ రోల్ నువ్వు చేయాలి అన్నారు అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అసలు అండ్ వచ్చాను. ఆయన చెప్పారు చాలా డిఫరెంట్ కథ, ఐ ప్రామిస్ యూ నిజంగానే ఇలాంటి కథ తెలుగులో ఎప్పుడు రాలేదు. అండ్ శ్రీ విష్ణు అన్న, రోహిత్ అన్న, సుధీర్ అన్న వీళ్ళందరితో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం. అండ్ అగైన్ చిన్నప్పుడు శ్రేయ గారితో చేసిన తర్వాత మళ్ళీ పెద్ద యాక్ట్ చేశాను. సో ఇట్స్ ఆల్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ టు షేర్ ఎ స్క్రీన్ విత్ ఆల్ దీస్ నైస్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్ పీపుల్. సినిమా కూడా అంతే వెరైటీగా ఉంటుంది, ఎందుకంటే ఈ సినిమాలో నేను కూడా ఒక క్యారెక్టర్ చేశాను, దానికోసం ఇది చెప్పట్లే. ఎందుకంటే మన ఇంద్ర చాలా డిఫరెంట్గా తీశాడు ఈ సినిమా. సాధారణంగా నారా రోహిత్ గారి సినిమా చేసే అన్ని వెరైటీ సినిమాలు, ఇది ఎంత వెరైటీ సినిమా కాకపోతే ఆయన ఒప్పుకుంటాడు. అలాగే శ్రీ విష్ణు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ఇంద్ర లాట్ టు బ్రింగ్ దిస్ అమేజింగ్ స్క్రిప్ట్ అండ్ మూవీలో నాట్ జస్ట్ ద స్క్రిప్ట్, యాక్టర్స్ ఆర్ గ్రేట్, స్క్రిప్ట్ ఈస్ గ్రేట్ అండ్ అవర్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గ్రేట్. ఐ హోప్ ఇట్ విల్ బ్రింగ్ లాట్ ఆఫ్ ఫన్ టు యూ గైస్. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ థ్యాంక్ ఇంద్ర అండ్ ప్రొడ్యూసర్ అప్పారావు గారు ఫర్ బ్రింగింగ్ మీ ఆన్ దిస్ బోర్డ్. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ క్రేజీ ఫిల్మ్, వాచ్ అవుట్ ఫర్ దిస్ వన్. గుడ్ ఈవినింగ్ అండి. వీర భోగ వసంత రాయలు, నేను తెలుగులో ఫస్ట్ చేస్తున్నాను సినిమా. డైరెక్టర్ గారు నా మీద హోప్ పెట్టి ఈ సినిమా ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్ చెప్తున్నాను డైరెక్టర్ గారు ఇంద్ర గారికి, ప్లస్ ప్రొడ్యూసర్ గారికి. దీంట్లో ఆర్టిస్టులు సుధీర్ బాబు గారు, రోహిత్ గారు, విష్ణు గారు చాలా కష్టపడ్డారు, చూశాను. చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆ డైరెక్టర్ గారు కూడా చాలా కష్టపడ్డారు. డైరెక్టర్ వర్క్ చాలా అమేజింగ్. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. వీరభోగ వసంత రాయలకి నేను మ్యూజిక్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ ఇంద్ర అండ్ అప్పారావు గారు. అండ్ ద పోస్టర్ ఇస్ రియల్లీ బ్రిలియంట్ అండ్ ఐ షుడ్ అప్రిషియేట్ అనిల్ బాను గారు అండి. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇక్కడ ఫ్రెండ్లీ గెస్ట్గా పిలిచి, సో యాక్చువల్లీ ఇక్కడ నన్ను ఫ్రెండ్లీ గెస్ట్ అని ఒక టర్మ్ ఇచ్చి పిలిచారండి. ప్రాబ్లీ ద రీజన్ ఈజ్ ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ ఎవ్రీవన్ హియర్. స్టేజ్ పైన ఉన్న చాలా కు ఐ బీన్ అసోసియేటెడ్ విత్ దమ్ ఇన్ ద పాస్ట్. ఇంద్ర నాకు నా ఫస్ట్ ఫిలిం ఐఆర్ఏ టైం నుంచి, తర్వాత అప్పట్లో కూడా ఉండేవాడు, ఈ ఫిల్మ్స్కి వర్క్ చేశాడు. అప్పటి నుంచి ఇస్ లైక్ ఎ బ్రదర్ ఫిగర్ టు మీ. అప్పర్ వాజ్ ఆల్సో దేర్ విత్ మీ ఫ్రమ్ ఐఆర్ఏ. అండ్ టూ స్పెషల్ పర్సన్స్ ఇక్కడ ఎంతమందికి నా ఫిల్మ్లో చేశారు, రోహిత్ గారు, విష్ణు గారు. సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ప్రాబ్లీ ద ఫ్రెండ్లీగెస్ట్ ట్యాగ్. నాకు ఈ ఫిల్మ్ స్క్రిప్ట్ తెలుసండి, డెఫినెట్లీ ఎ క్రేజీ వన్. కల్ట్ ఈజ్ రైజింగ్ అన్న దానికి ఇట్ వుడ్ బి అ డెఫినేషన్ ఫర్ ద కల్ట్. ఇప్పుడు వచ్చే వాళ్ళలో ఇట్స్ అ వెరీ న్యూ స్క్రిప్ట్. ఐ హర్డ్ ఇట్ ఆల్ టుగెదర్ అండ్ ఐ కెన్ వాచ్ ఆన్ దాట్. అండ్ ఇంద్ర హ్యాడ్ మేడ్ ఇట్, నేను హ్యావ్ సీన్ ద రషెస్ అండ్ ఆల్, ఇట్స్ రియలీ గుడ్ అండి. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ రోహిత్ గారు అండ్ విష్ణు గారు టు బి ఏ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. విన్నమ్మంటే ఫస్ట్ సెట్టింగ్లోనే వాళ్ళు ఓకే చేసేసి చేయడం, దిస్ హెస్ గివెన్ ఎ బిగ్ హ్యూజ్ బూస్ట్ టు ఇట్. అండ్ కంగ్రాట్స్ అప్పారావు ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్. అండ్ వన్ మోర్ పర్సన్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్, ఇదంతా కూడా అంటే దో అప్పారావు మీ అందరం ఫ్రంట్ ఎండ్లో ఉన్నా కానీ వన్ మ్యాన్ హూజ్ ఇన్ ద బ్యాక్ ఎండ్ హూజ్ ఆల్వేస్ సపోర్టింగ్, డాక్టర్ ఎంవికే రెడ్డి గారు. ఆయన సపోర్ట్ లేనిది ఇది ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఫంక్షన్కి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, మా చిత్ర టెక్నీషియన్స్కు, ఆర్టిస్టులకు అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమా ఇంతవరకు ఎవరు ఊహించిన విధంగా, ఎవరు చూడని విధంగా 100% డిఫరెంట్గా ఉంటుందని నమ్మకంతోనే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొడ్యూసర్గా వచ్చి సినిమా చేశాను. నేను ప్రొడ్యూసర్గా వచ్చాను అనడం కంటే ప్రొడ్యూసర్గా తయారు కాబట్టి చెప్పడం ఇక్కడ కరెక్ట్. మా అమ్మ నాన్న నన్ను ఈ ప్రపంచంలోకి పంపిస్తే ఈ ప్రపంచానికి నన్ను తెలిసిన చేసిన వ్యక్తి డాక్టర్ ఎంవికే రెడ్డి. ఒక్కసారి సభాముఖంగా మీ అందరికీ అతను చూపించాలని, ఖచ్చితంగా అతనికి రావాలని కోరుకుంటున్నా. సార్, సార్ ఈయన ఎంవికే రెడ్డి గారు, మాకు బ్యాక్ బోన్. సాధారణంగా డాక్టర్ మాధవి గారు, డాక్టర్ నిరంజన్ రెడ్డి గారు అప్పు ఇబ్బందుల్లో ఉండడంటే సౌత్ ఆఫ్రికా నుంచి, యుఎస్ నుంచి అమౌంట్ పంపించి సినిమా కంప్లీట్ చేశారని నన్ను ప్రోత్సహించారు. వాళ్ళ జీవితాంతం నడుపడి ఉంటారని చెప్తూ రోహిత్ గారిని పిలిపించి, మా సబ్జెక్ట్ విన్న తర్వాత సూర్యబాబు గారు కూడా ఎంతో హుషారుగా వచ్చి నటించినందుకు, వీళ్ళంతా ఒక మంచి సినిమాలో నటించినందుకు
ఇంద్ర చాలా కష్టపడి డెడికేటెడ్గా ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా చక్కగా సినిమాను కంప్లీట్ చేసినందుకు దీంతో సాయంగా మా టెక్నీషియన్స్ మా డిఓపి కానీ మా ఆర్ట్ డైరెక్టర్ కానీ మా ఎడిటర్ కానీ ప్రతి ఒక్కరూ మాకు సొంత అన్నదమ్ముల్లా మా వెనక ఉన్నందుకు ప్రతి చిన్న సమస్యను కూడా అర్థం చేసుకుని సినిమా పూర్తిగా నిర్మాణం జరగడం సహకరించిన మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి మిగతా 24 క్రాఫ్ట్స్కి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. హ్యూజ్ స్టార్ కాస్ట్ ఉన్న ఫిల్మ్లో నేను కూడా పాట అవడం చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ అప్పగారు, థ్యాంక్ యూ ఇంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్ యూ సార్. హాయ్ అండి, హాయ్ ఎవరిబడి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ సాగర్ గారు ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ మై గురు, ఈజ్ మై బ్రదర్, ఈజ్ మై ఎవ్రీథింగ్, ఈజ్ మై వెల్ విషర్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ రోహిత్ గారు అండ్ విష్ణు గారు. దే హ్యావ్ బీన్ బుక్ బ్యాక్ బోన్ ఫర్ మీ త్రూఅవుట్ మై జర్నీ. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ సుధీర్ బాబు గారు ఫర్ బీయింగ్ ఇన్ దిస్ మూవీ అండ్ శ్రేయా గారు ఫర్ లైక్ యాక్టింగ్ ఇన్ దిస్ మూవీ. సో అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ అప్పు అండ్ లైక్ ఎంబికే రెడ్డి గారు ఫర్ ప్రొడ్యూసింగ్ ఇట్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై టెక్నీషియన్స్ రమార్ అండ్ లైక్ వాట్ శశాంక్, దెన్ వెంకట్ గారు అండ్ శ్రీకాంత్. అందరికీ థ్యాంక్స్. దే హ్యావ్ బీన్ లైక్ వెరీ 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 గుడ్ విత్ మీ అండ్ దే సపోర్టెడ్ ద మూవీ థ్రౌట్ లైక్ ఇట్ వెంట్ ఆల్మోస్ట్ లైక్ 5 ఇయర్ ద షూట్ అండ్ ఆల్. బట్ దే హ్యావ్ బీన్ దేర్, దే డిడ్ దేర్ జాబ్ గుడ్ అండ్ ఆల్. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ యాడ్ అంటే వీరభోగ వసంతరాయలు, దీని గురించి చెప్పాలంటే నా చిన్నప్పుడు నేను మా ఇంటి వెనకాల గుడి ఉండేది. ఆ గుడిలో ఎప్పుడో బ్రహ్మంగారి చరిత్ర రన్ అవుతూ ఉండేది మైక్లో, అని రన్ అవుతూ ఉండేది. దాంట్లో ఈ వీరభోగ వసంతరాయలు కీప్ ఆన్ కమింగ్, ఎవడో వస్తాడు ఫ్యూచర్లో, ఒకడు వస్తాడు, ఆడు వచ్చి పాపాలన్నీ జరుగుతుంటే దాని అన్నీ అంతమంది తాడని చెబుతూ ఉండేవాళ్ళు. ఐ డోంట్ నో, నాకు ఆ ఫ్యాషినేషన్ ఉంది ఎప్పటి నుంచి. ఓకే, ఫ్యూచర్లో మేబీ దట్ హాండ్ మీ దట్స్ దేర్, దట్ సబ్కాన్షియస్గా నాకు అది రన్ అవుతుందేమో మేబీ. నేను ఫస్ట్ అనుకోలేదు టైటిల్, స్టోరీ రాసుకున్నాను. స్టోరీ కూడా చాలా అంటే లైక్ యూ డోంట్ ఈవెన్ బిలీవ్ అంటే ఎలా రాస్తానో నాకే తెలియదు. దట్ బి లైక్ అది ఇంకో స్టోరీ, అది చెప్పాలంటే ఇట్ బికమ్ సంథింగ్ ఎల్స్ రైటింగ్ ఏ స్టోరీ. సో ఆఫ్టర్ వాట్స్, ఆ తర్వాత నేను అందరం అనుకున్నప్పుడు లైక్ ఆ చిన్న క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ ఆ వీరభోగ వసంతరాయలు అని చెప్పుకొని తిరుగుతూ ఉండింది సో సమాజంలో. సో ఆ క్యారెక్టర్నే ఓకే ఇదే దీన్నే స్ట్రాంగ్ పాయింట్, దిస్ ఇస్ ద హోల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ అనుకుని దాన్నే చేయాల్సి వచ్చింది. సో మీరందరూ కరెక్టే, మీరందరూ కరెక్టే. సో సేమ్గా పాపాలు పెరిగినాయి, వచ్చాడు సూపర్ ఇల్ కిల్. సో యా, దట్స్ ఇట్. అండ్ లైక్ ఇట్ విల్ బి డెఫినెట్లీ ఇట్ విల్ బి సంథింగ్ ఎల్స్ లైక్ ఇట్ విల్ బి డెఫినెట్లీ డిఫరెంట్. మీరు జస్టిఫై అవుతారు, ఐ విల్ జస్టిఫై యూ ఫస్ట్. అండ్ లైక్ థ్యాంక్స్ ఎవరిబడి, థ్యాంక్స్ బీయింగ్ హియర్. అండ్ లైక్ ఐ నో యూ లైక్ థ్యాంక్స్ మీడియా అండ్ ఆల్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ లైక్ ఐ నో యూ విల్ లవ్ ఇట్. థ్యాంక్స్. అంతా మా అప్పట్లో ఒకడు ఉండేవాడు, టీమ్ మెంబర్ అందరూ ఇక్కడ. యాక్చువల్లీ ఎగ్జాక్ట్గా ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ ఇదే స్టేజ్ మీద మేము స్టార్ట్ చేసామన్నమాట. యాక్చువల్లీ అప్పట్లో కూడా ఉండేవాడు జర్నీ. సో ఇది కూడా ఇక్కడే స్టార్ట్ చేయడం చాలా హ్యాపీ. ఆ సినిమా అప్పుడు యాక్చువల్లీ చెప్పాను నేను, 100 సినిమాల్లో వచ్చే ఒక తెలుగు సినిమా కాదు, 1000 సినిమాలకు ఒక తెలుగు సినిమా ఇది, అప్పట్లో ఒకటి ఉండేవాడని. ఈ సినిమా మళ్ళీ రావాలంటే అది ఇంద్రయే తీయాలి, అటువంటి సినిమా అవుతుంది ఇది ఖచ్చితంగా. నాకు తెలిసి మంచి ఫన్ ఇంద్ర, చాలా కామెడీ, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు, చాలా మంచివాడు మనిషి. సరే కథ చెప్పారు, కథ చెప్పాక నా పొజిషన్ ఈ పోస్టర్లు ఉన్నట్టు అయ్యింది 2 రోజులు. ఆ సినిమా చూసే కూడా అందరూ అవుతారు అది ఖచ్చితంగా, ఆ ఫీలింగ్లో ఊగుతూ ఉంటారు అన్నమాట. అర్థం అవుతుంది ఫస్ట్ ఈ తెలుగు సినిమా ఇంగ్లీష్ సినిమా అవన్నీ మీకు ఫస్ట్ పావుగంటికి పోతాయి. పిచ్చెక్కిపోయే సినిమా ఇది డౌట్ లేకుండా. ఈ సినిమాలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, రోహిత్ గారు, సుధీర్ బాబు గారు, శ్రేయ గారు, చాలామంది ఉన్నారు. ఈ సినిమాకి హీరో స్క్రీన్ ప్లే, హీరోయిన్ స్టోరీ, డైరెక్టర్ ఇంద్ర, చాలా మంచోడు. నేను ఇన్ని రోజులు సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడ్డాను అంతా కూడా కలిపిన ఇంకా ఎక్కువ కష్టపడిపోయాను ఈ సినిమాకి. అంత కష్టపెట్టేశాడు, టార్చర్ పెట్టాడు, బెండ్ తీసాడు నాది. బట్ వన్స్ అది చూసుకున్నాక వెరీ 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 హ్యాపీ, చాలా హ్యాపీ. ఈ ఫిలిం అందరికీ కూడా
నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ టీజర్స్ ట్రైలర్స్ వస్తాయి, దాన్ని బట్టి ఇంకా క్లియర్గా మీకు సినిమా అసలు ఏంటనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. అండ్ ఇక్కడికి వచ్చిన సాగర్కి, ఎంకే రెడ్డి గారికి అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ వీరభోగ వసంతరాయలు అందరికీ నమస్కారం. ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ అనిల్ బాను వీరభోగ వసంతరాయలకి ఈ పోస్టర్ చేసినందుకు. అండ్ సినిమాని రిఫ్లెక్ట్ చేసేది ఒక పోస్టర్, సో ఈ సినిమాని డెఫినెట్గా రిఫ్లెక్ట్ చేస్తుంది పోస్టర్, సో వాళ్ళకి థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో ఎవరు హీరో ఎవరు అవన్నీ ఏం లేదండి. ఎవ్రీ వన్ ఈజ్ అ క్యారెక్టర్ ఫ్రమ్ ఎవ్రీ క్యారెక్టర్. అంటే మా పేర్లు ఇక్కడ ఉన్నాయి, మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఎవ్రీ పర్సన్ ఇస్ అ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. దెర్ ఇస్ నో హీరో, దెర్ ఇస్ నో విలన్. సో అలాంటి ఒక సినిమా, సో ఇట్స్ అ వెరీ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. అండ్ మన తెలుగులో ఇలాంటి సినిమా అయితే ఖచ్చితంగా రాలేదు. సో అక్కడ ఇంద్ర మొత్తం ప్రపంచాన్ని అలా తలకిందులుగా నుంచి చూశాడు, సో అలా తీశాడు సినిమా. సో ఈ సినిమా టీజర్ త్వరలో రిలీజ్ అవుతుంది, సో అది చూస్తే ఇంకొంచెం మీకు క్లారిటీ వస్తుంది. సో అది చూసిన తర్వాత మళ్ళీ టీజర్ లాంచ్లో ఒకసారి ఇంకొంచెం క్లారిటీగా మాట్లాడుకుందాం. సో థ్యాంక్స్ అండ్ సో ప్లీజ్ డూ వెయిట్ ఫర్ ద టీజర్ అండ్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.